దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎంత ఓర్చుకున్నారో నా సెటప్ అంతా పెట్టుకునేసరికి సారీ నిన్న విడిచిపెట్టిన రెండు పాయింట్స్ ఈరోజు ఉదయం ఉదయకాలం పంచుకుందాం ఇక్కడ మీరు వినలేకపోయారు చాలా మంది ఎంతమంది నిన్న మిస్ అయిపోయారు నిన్న నిన్న వచ్చి ఉదయం రానివాళ్ళు ఎంతమంది ఉన్నారు సారీ అమ్మ మరి ఆ రెండు పాయింట్స్ ఉదయం అయిపోయాయి అంటే మీకు చాలా బాగుంటుంది కానీ మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ఉదయం వేరే మెసేజ్ షేర్ చేసుకుందాం మీకోసం ఆ రెండు ఇచ్చారు ఎందుకంటే ఉదయం చాలా ఫోర్స్ గా వచ్చాను ఇక్కడికి కానీ మీకు కొన్ని మొత్తాలు కనిపించలే నైట్ ముఖాలు కనిపించలే డేలో ఓకే మీరు అన్యాయం అవడం నాకు ఇష్టం లేదు అందుకోసం మా వాళ్ళని రిక్వెస్ట్ చేసి సాయంత్రం వరకు వచ్చుకోండి ఆ మంద ఈ మంద కలిస్తే ఒకే మంద అయిన తర్వాత ఈ విషయాలు పంచుకుందా అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా అంగీకరించారు కాబట్టి వారితో ల్యాబ్ టెస్ట్ అని ఒకటి మనం పంచుకున్నాం ల్యాబ్ టెస్ట్ ప్రయోగశాలలో మనం మనం టెస్ట్ చేసుకుందాం బతుకున్నామా చచ్చామా సంపూర్ణంగా ఉన్నామా అసంపూర్ణంగా ఉన్నామా అసలు ఎన్ని మనలో మిగిలే ఎన్ని పోయాయి ఆ మిగిలినవన్నీ బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్నాయని మేమన్నా టెస్ట్ చేసుకున్నాం టెస్ట్ చేసుకొని ప్రభు సందు ప్రార్థన చేసుకున్నాం సరే నిన్నటి విషయాలు నాలుగు విషయాలు రెండు అయిపోయాయి మిగతా రెండు మనుషు విషయాలు మాట్లాడుకుంటున్నాం చిన్న ప్రార్థన చెప్పండి పరిశుద్ధరాని వందనాలు 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం యేసయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి గొప్ప దేవుడా జీవముల తండ్రి ఇక్కడే మా మధ్యలోనే మాతోనే మా ప్రక్కనే మాలోనే ఉన్న తండ్రి నువ్వు ఉన్నావు నమ్ముతున్నావు తండ్రి మాతోనే సంచరిస్తున్నావు తండ్రి మాలోనే సజీవుడిగా ఉండి మాతో మాట్లాడుతున్నావు తండ్రి నీకు వందనాలు వందనాలు శతాధిపతి నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అడిగాడు తండ్రి అలాగే మేము అడుగుతున్నా అపనమ్మకం లేకుండా సహాయం తెచ్చాడు నిన్ను నమ్మే కృపు మాకు దయచేయండి నీ దగ్గరకు వచ్చా నీవు ఇక్కడ ఉన్నావని నమ్మగలిగితే తప్ప మేము ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళలేము తండ్రి నీకు వందనాలు మాకు సహాయం మమ్మల్ని కరుణించు తండ్రి మాతో మాట్లాడినాయన మాకు సహాయం చేయి ప్రభు మా హృదయాన్ని దర్శించినాయన మా బలహీనతలోంచి మమ్మల్ని విడిపించు ప్రభు నాయనా సహాయం చేయవా తండ్రి సహాయం చేయవా తండ్రి నాయన నాయన నీకు వందనాలు వందనాలు మమ్మల్ని కరుణించు కృప చూపించు కనిపించు నీవే మహిమ మా ప్రభును ప్రియరక్షకుడని యేసు క్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలడుచున్నాను తండ్రి నేను ఈరోజు దేవుని సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేసుకొని ఇక్కడ వస్తున్న సమయంలో ఒక షాకింగ్ న్యూస్ నేను విన్నాను పిఠాపు నుంచి ఒక అక్క ప్రభులో ఒక ఫోన్ చేసి షాలెన్ నీ నీకు నాకు ఆత్మీయతలైన రమీల ఆంటీ వాళ్ళ అబ్బాయి థామస్ సెంట్రల్ జైల్లో ఉన్నారు అంటున్నారు ఏమైందక్క అంటే కోడలు ఊరిపెట్టుకొని చనిపోయింది పోలీసులు మరి ఆంటీని వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని కూడా జైల్లో వేశారు వాళ్ళ మీద చాలా భయంకర కేసు ఉంది ఇప్పుడు ప్రార్థన చేయవా రమీలో ఉండే వాళ్ళకి ఎన్ని శ్రమలు అంటే అయితే అవి అంత శ్రమలు అవ్వాలా ఏంటి కారణం ఏంటో కారణం మళ్ళీ అలా ఆలోచించాను ఓకే ఆ థామస్ అబ్బాయి పేరు థామస్ తన జీవితాన్ని ప్రభువులో పట్టుకోలేకపోయాడు వాళ్ళ అమ్మగారు మాలాంటూ చాలా మందిని కన్నారు మా ఈరోజు ఇక్కడ నేను నిలబడి మీ ముందు దేవ వాక్యం పంచుకుంటున్నా అంటే దానికి కారణం
ఆంటీ గారికి మాకు ఇచ్చిన ట్రైనింగ్ ప్రార్థన ఓర్పుతో మమ్మల్ని పెంచడం పోషించింది. అయితే సొంత పిల్లల్ని ప్రభువులు పెంచారు. సొంత కొడుకులు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు అసలు మాట వినకుండా వికారవాడిలాగా రోడ్లో ఎప్పుడు తిరుగుతాను అంటాడు, గడ్డ పిలుచుకొని ఎప్పుడో దొంగతనాలు చేస్తాడు. ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు ఊరేసి తిరుగుతుంటాడు. ఎప్పుడో వస్తాడు, ఇంట్లో ఏదో వస్తువు పట్టుకుని పారిపోతాడు, మళ్ళీ ఎక్కడ దొరకడు. ఆడ పరిస్థితి అయితే చిన్నోడు ఇలాగే కాంగ్రెస్ పార్టీలో, ఈ తెలుగుదేశం పార్టీలో, ఆ పార్టీలో తిరిగి తిరిగి మొత్తానికి ఏదో కంప్యూటర్స్ వైపు తిరిగి అంత చేసి సిగరెట్లు, తాగుడు, అమ్మాయిలు, జూదం అన్ని నేర్చుకుని మొత్తం డబ్బు అయితే మాత్రం సంపాదిస్తున్నాడు. పెద్దోడు పెద్దోడు పాడైపోయాడు, డబ్బు కూడా లేదు, దొంగతనం నేర్చుకున్నాడు. చిన్నోడు పాడైపోయాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, ఇలా మోసంతో అన్ని అయితేనో కష్టపడి మొత్తానికి సంపాదిస్తున్నాడు, జీవితం మాత్రం బాగాలే. అయితే ఆంటీ గారు మాలాంటి ఎంతో మంది కోసం ప్రార్థన చేసి మమ్మల్ని నడిపించారు, కానీ సొంత బిడ్డల్ని ప్రభు కోసం పెంచలేదు. చూసారు ఈరోజు తల్లి కొడుకు కోసం ఏ బాధపడాల్సి వచ్చింది. కొడుకు తప్పు చేశాడు, ఒక భార్య ఉంటుండగా ఈ అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నందుకు కానీ అమ్మాయి తండ్రి అప్పుడే వదిలేసుకుని చెప్పాడు. అదే స్పిరిట్ ఇప్పుడు అమ్మాయి మీద పనిచేసింది, అమ్మాయి కూడా పిలిచాడు. ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు, ఆ విషయం తెలిసింది. తల్లి ఏం చేయాలి, గద్దించాలి. డబ్బుతే అసలు గద్దిస్తే సపోర్ట్ చేయడం మానేస్తాడేమో అని భయపడి పెద్ద కొడుకు వెళ్ళలేడు. ఆ పిల్లల్ని అందరినీ ఈడే పోషిస్తున్నాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఒరే చూసుకోరా మంచిది కాదా అండం తప్ప సమూహం ఎవరు ఏలి ఏలి తన కొడుకుల్ని గద్దించుకోలేకపోయాడు కదండి. ఒరే నాయనలారా అలా ఏదో స్మూత్గా కర్ర ఎరగకూడదు పాపం సాగకూడదు అన్నట్టుగా చెప్పాడు తప్ప కఠినంగా గద్దించలే. మా ఆంటీ గారి పరిస్థితి అయింది, కొడుకుని డబ్బు తెస్తున్నాడు, ఒరే మంచిది కాదు ఇంకొక అమ్మాయిని అలా ఉంచుకోకూడదురా, ఈ అమ్మాయిని భార్యరా బైబిల్ ప్రకారం అలా కాదు అని చెప్పలేదు తల్లి. ఏంటమ్మా నీకేం తెలుసు, ఇది నన్ను నేర్పించేస్తుందమ్మా, నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి కోసం ఎవరో ఒకరు ఉండాలి కదా అనుకుని తను ఏదో సెటప్ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి మనసు చెదిరిపోయి ఉరేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఎవరికి వచ్చి ఆ అబ్బాయి మీద తల్లి మీద వచ్చి మరి క్రైస్తవ కుటుంబాలు ఇలా జరుగుతాయా? జరుగుతున్నాయి. అపవాది ఎంత మోసం చేస్తున్నాడు చూడు, ఎంత మోసం చేస్తున్నాడు. ఈరోజు నీకు నిలబడి ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సి వచ్చింది. నాతో గొడవ ఏంటంటే ఏమి దాచుకోలేదు. మీ రహస్యాలు ఏమి ఎవరికి చెప్పలేండి, నా రహస్యాలు దాచుకోలేదు. మీరేమైనా రహస్యం చెప్తే మాకు నా గుండెల్లో తెచ్చు పెట్టుకుంటారు, కాబట్టి ఆ విషయం మీద నేను కంగారు పడదు. ఎక్కడ ప్రసంగాలు వచ్చాను కానీ సంఘ క్షేమాభివృద్ధి అవసరమైతే మాత్రం తప్పకుండా చెప్పాలి. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం ఒకటి ఇలా జరిగిందంటే అది మీకు ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఎంతో ఆత్మలో ఎదిగితే కానీ గతించిన కాలంలో ఉన్న విషయాలు మీ హృదయాన్ని పట్టుకోవు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు మనకు తెలిసిన వాళ్ళకి జరిగిన విషయాలు అవి పట్టుకోకపోతే ఇంకా అంతకంటే అన్యాయం లేదు కదండి. కాబట్టి మిమ్మల్ని ఎందుకు ఈ విషయంతో హెచ్చరిస్తున్నా అంటే అందరికీ సేవ చేసి అందరికీ సువార్త చెప్పి సొంత కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నారేమో అని ఇంటికెళ్ళి రచ్చగలగాలన్న సామెత ఎలాగా ఉంది. అది పోనీ అన్యజుత్తు సంపాదించిన సామెత అనుకున్నాం, పోనీ ప్రభువు చెప్పిన ఇంకో మాట కూడా ఉంది, ప్రవక్త స్వదేశంలోనూ సొంత ఇంట్లో అందరుడు కాలేడని. సరే అంత మాత్రాన మనల్ని పోగొట్టుకోవాలనే ఉందా? అమ్మలారా నా కోసం కాదు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభువు చెప్పలేదా కదండి. మరణం మీ కిటికీలు గుండా ఎక్కుతుంది, వారి కోసం విజ్ఞాపన చేయమని, చేతిరెత్తమని, రోగం చేయమని బైబిల్ చెప్పలేదండి. సరే ఎహెజ్కేలు గ్రంథంలో 4 అనుభవాలు చూసే 47వ అధ్యాయం 1-5 వచనాల్లో చీలమండల అనుభవం, మోకాళ్ళలో తనుభవం, చీలమండల లోతనుభవం, మోకాళ్ళలో తనుభవం, మొరలో తనుభవం, ఏదవలసినంత లోతైన అనుభవం. కాబట్టి మొదటి రెండులో చీలమండలలో తనుభవం అంటే ఏమనుకున్నామండి మనం? ప్రయత్నం. ఏ ప్రయత్నం చేయాలి? న్యాయం జరిగించు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి
ప్రయత్నం చేయాలి, మహోన్నతులను చూడడానికి ప్రయత్నం చేయాలి, యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నం చేయాలి. ఓకే, తర్వాత మోకాళ్ళలో తన కోసం మాట్లాడుతున్నాం. ఏంటంటే అవి అభ్యాసం. ప్రయత్నంలో నువ్వు కొంచెం సక్సెస్ సాధించిన తర్వాత ఇక ప్రయత్నంలోనే ఉండిపోకూడదు. ఇక ఏటల కాలం ప్రయత్నం చేస్తానండి, అది ఎవరు రక్షించడం ఫస్ట్లోనే. 1000 మూలల వరకు ప్రయత్నానికి ఓకే, ఇంకో 1000 మూలలు లెట్ మీ ట్రై అండి. నో, అయిపోయింది, మీ ట్రయల్స్ అయిపోయాయి. సాఫ్ట్వేర్లో 30 డేస్ ట్రయల్స్ ఇస్తారు, ఆ తర్వాత కొనాలి దాన్ని. 30 డేస్ ట్రయల్ అయిపోయిన తర్వాత అయిపోయింది, దాని పని అయిపోతుంది, మనం వాడుకోలేము. ట్రయల్ కొంతవరకు దానికి లిమిట్ ఉంది. జీవితం అంతా నువ్వు ప్రయత్నిస్తానంటే కుదరదు. అంటే అలాగని అంటే ఒక గర్భంలో మరి ప్రయత్నం స్టార్ట్ చేయచ్చు, ఎక్కడ వెళ్ళకొద్ది రకరకాల అనుభవం ఉంటాయి. ఇచ్చుట అనే ఒక అనుభవం తీసుకుందాం. ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వాలని ఉంది కానీ చేతులు రావట్లే ప్రభువుకి ఇవ్వాలంటే. ఒక కొంచెం ప్రాక్టికల్గా నన్ను వెళ్ళామంటే నన్ను క్షమించండి, ఒకవేళ ఎవరైనా హర్ట్ చేస్తే నన్ను క్షమించండి. మీరు ప్రభు సందుకు వచ్చినప్పుడు ఫస్ట్లో ఎంత కాన్కేసేవారు, అవి కాయిన్స్ రూపాయల నోట్ల భాష అనుకుందాం, ఎవరు జవాబు చెప్పొద్దు ఎందుకంటే చాలా రహస్యాలు. మీరు కాయిన్తో స్టార్ట్ చేయండి, చేసి ఉండొచ్చు భాష ఒక రూపాయో 2 రూపాయలు. ఆదివారం వచ్చేసరికి వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టి అమ్మో మళ్ళీ ఆదివారం కాయిన్ దొరకవు, మళ్ళీ నోట్లు వేయాల్సి వస్తుంది, కష్టపడి ఆ కాయిన్ జాగ్రత్త దాచి మార్చుకొని ఆర్టీసీ బస్కి 6:30కి కాయిన్ కావాలన్నమాట. దాని తర్వాత మీరు ప్రభుకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, రూపాయల దగ్గర స్టార్ట్ చేశారేమో, తర్వాత 5 రూపాయలు ఇవ్వడానికి మీ ధైర్యం వచ్చింది, తర్వాత 10 రూపాయలు, 20 రూపాయలు అంటే 10 రూపాయలు వేసేవారు, 10 రూపాయలే మీదంటే ఆ 10 రూపాయలు కూడా వేసేవారు, తర్వాత మెల్లిమెల్లి ధైర్యం వచ్చింది, 50 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు ప్రభువు కోసం ఇవ్వగలుగుతున్నారు. ఆదివారం రాగానే 100 రూపాయలు పట్టుకురాగలుగుతున్నారు. అది ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ప్రయత్నం చేసి ఉండకపోతే మీ ఇచ్చే సామర్థ్యం ఇంతవరకు పెరిగేది కాదు. మీరు అంటున్నారంటే అది ఇందాకే చెప్పాను, నేను. కాబట్టి మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు 100 రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వగలుగుతున్నాను. కానీ ఇప్పుడు 500 రూపాయలు నేను 6 కాలకు వేయలేదు, నాకు ఇంకా శక్తి అంటే కొత్త అనుభవం కోసం, కొత్త మెట్టు కోసం ప్రయత్నం చేస్తాను తప్ప ఇంకా అలా రూపాయి పట్టుకునే ప్రయత్నం చేస్తాను అన్నాను కదండి. ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, నా దగ్గర నా పర్సులో 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు కాన్కేసేయగలను, అంటే నా హార్ట్ అంతవరకు అడ్జస్ట్ అయింది, అలవాటైంది. నా దగ్గర 500 రూపాయలే ఉందనుకోండి, చిల్లర కోసం ఎదుగుతుంది కదా, 500 రూపాయలు చెల్లుద్దా సిస్టర్, 500 రూపాయలు, లేకపోతే మా ఆటో ఇచ్చిన గదకు పెట్రోల్ బంక్ వెళ్ళి 500 రూపాయలు, ఎందుకంటే 500 రూపాయలు నా వారం ఖర్చు అనుకుంటాను. ఇది వేసేస్తే మళ్ళీ ప్రభు ఇస్తాడు ఎవడా అన్న అనుమానం. చూసారు ఎంత ఎదిగిన వాడికైనా, మళ్ళీ ఎంత ఎదిగిన వాడికైనా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ లోటు నాకే సిగ్గు అనిపిస్తుంది. ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చావు ప్రభు అనే గారు ఏ సత్వం అయ్యారికి అందరం చప్పటి కొట్టి ఆహ్వానం తెలియజేద్దాం. దైవజనులు, దేవుని చేత అభిషేకం పొందిన వారు, అనేక వందలాది సంఘాల స్థాపనకు కృషి చేసిన వారు, వారు మన మధ్యలో ఉన్నారు, వారు వస్తుండగా దేవుని సన్నిధిలో లోపలికి వస్తుండగా వాడిని చప్పటి కొట్టి ఆహ్వానిద్దాం. వారు వచ్చినప్పుడు మాత్రం మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, రైట్, లోపలికి వచ్చేటప్పుడు మీరు తప్పకుండా ప్రతిస్పందించాలి. రైట్, 500 రూపాయలు ఇప్పుడు కూడా కానీ నేను ప్రయత్నం చేస్తున్నా, తప్పకుండా ఏదో ఒక రోజున నా జీవులో 500 రూపాయలు ఉంటే 500 రూపాయలు కూడా ప్రభు కార్యక్రమం చేస్తాను. నాకు తెలుసు నా చేతులు బలపరుస్తా దేవుడు, అదే ప్రయత్నం చేస్తాను. అలాగే ఎన్నో విన్న విషయాలు, ఊరికే ఒక విషయం మాత్రం చెప్పాను, ప్రయత్నం ఇవ్వడంలో ప్రయత్నం. కానీ ఒక్క స్టేజ్లోనే నేను ప్రయత్నం చేసుకుంటూ ఉండిపోలేదు. ఈ 500 రూపాయల కోసం నా ప్రయత్నం 10 సంవత్సరాలు ఎంత కుదరదు మళ్ళీ ప్రభు సార్. ప్రతి ఆదివారం
ఆరాధనకెళ్ళిన ప్రతిసారి ఒక 500 రూపాయలు కానుకేయడానికి 10 సంవత్సరాలు కట్టి ప్రయత్నం చేస్తానండి. సిగ్గు. నేను నా ప్రయత్నం మ్యాక్సిమం నేను ఆలోచిస్తున్నాను. 1 సంవత్సరం కంటే మించి ఉండదు. 2009 ఇంకా గట్టి కంటే 2010 దాటిన తర్వాత నేను 500 రూపాయలు తక్కువ కాకుండా నా ప్రభుత్వంలో నేను కానుక వేయగలిగాను. ప్రతి ఆదివారం ఒక ఆదివారం 2 చర్చలు వెళ్ళగలిగితే 2 చర్చెస్ లో 500 వంతుకుని 1000 రూపాయలు వేయగలగాలి. అంటే దేవుడు నా జీవిలో 10 రూపాయలు ఉంచాలంటారు. హల్లెలూయా. అదే మాట అయ్యగారు దేవుని సన్నిధిలోకి ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. ప్రయత్నంలో ఎక్కువ టైం పెట్టుకోవద్దు. 1000 కూడా కదండి. ఓకే, ప్రయత్నం తర్వాత అండి అభ్యాసం. అది మోకాళ్ళలో నిన్న ఎక్కోటేషన్ వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. నిన్న క్లాస్కి రాని వాళ్ళ కోసం మళ్ళీ మొదలుపెట్టారు. సారీ, క్షమించండి. అలాంటి మాటలు మీకు పడకపోతే, శ్రీకాకుళం వాడిని కదా, అలాంటి మాటలు వాడతాను నేను. ఓకే, అయితే మోకాళ్ళలో మనం ఒకసారి ఏంటంటే అది అభ్యాసం చేయాలి. అభ్యాసం ఏ విషయాల్లో? మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు. ఎక్కడ ఎవరెవరు కదా, దేవుని ఎడలను మనుషుల ఎడలను. నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు అభ్యాసం చేస్తున్నాను. ఎవరు చెప్తున్నాడు? క్రీస్తు పోలి నేను నడుచుకుంటున్న ప్రకారం నన్ను పోలి నేను నడుచుకున్నానని చెప్పిన మహాపౌరుడు. ఆయన ఏం చేస్తానండి? ఆయనే అభ్యాసం చేస్తే మనం ఏం చేయాలండి? మనం కూడా చేయాలి, తప్పలేదు. అభ్యాసం, అభ్యాసం. ఇది ఒక పాఠశాల అండి. నేను రాజు ట్రైనింగ్ క్లాసెస్. మనం అందరం కాబోయే రాజులు. మన ట్రైనింగ్ కావాల్సి ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు ఉంటాయి. అభ్యాసం, అభ్యాసం చేద్దాం. ఇంకేంటి అభ్యాసం? ప్రస్తుతం ఉన్న సమస్త శిక్షలు దుఃఖకరంగా కనబడినాయి కానీ అది సంతోషకరంగా కనబడదు. కాబట్టి దీని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చు. కనుక శిక్ష పొందడం బాధ అనిపించడం కూడా మనం ఏం చేయాలండి? అభ్యాసం చూసేసుకోవాలి. వస్తూ ఉంటాయి, జీవితం అంతా వస్తాయండి. ఈ రోజు పోతుంది ఒకటి, ప్రార్థన చేయని పాస్టర్ కష్టం వచ్చింది, ఓకే ప్రార్థన పోయింది, మరి రేపు బాధ, రేపు ఇంకో మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంది, ఇట్లా వస్తుంది. కష్టాలు రాత్రి లేని రోజేదండి? రాత్రి లేని రోజేది? పర్లోక రాజ్యం చేరితే తప్ప. రాత్రి ప్రతిరోజు రాత్రి ఉంటుంది. పగలు లేని రోజేంటి? ప్రతిరోజు ఉదయం తప్పక వచ్చదు. ఇతని ఇహో మనం తప్పగా కలిగిస్తాం. కావాలి వాడు ఉదయం కొరకు కనిపెట్టినటువంటి ఎక్కువ కాదు, ఇహో వా కొరకు కనిపెట్టుకోవాల్సిన ఉదయం గ్యారంటీగా వస్తుంది. అలాగే మన దేవుడు గ్యారంటీగా వస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ విషయాలని అభ్యాసం చేసేసుకోవాలి. నిందలు పడ్డాం, నేను బాధలు పడ్డాం, ఇరుకులోకి వెళ్ళడం, డబ్బులు ఏక కెటకెట్లాడడం, ఇవన్నీ అభ్యాసం చేసే అలవాటు చేసేసుకోవాలి. ప్రభు ఇది నరుడు జీవితం ఎలా ఉందని యుద్ధ భూమిలా ఉన్నట్టు పోరాటం కోసం పుట్టాము. కనుక ఇవన్నీ తప్పదు. మనిషి కాకపోతే మానక అన్నారు. ఎవరు? దేవుడు అంటే తెలియని ప్రజలకి అంత గొప్ప సత్యం తెలిసింది. మనిషి కాకపోతే మానక మనకు వస్తాయి. కష్టాల కోసం కంగారు పడద్దు. నాకు మొన్న ఉత్తరం వచ్చింది, పాస్టర్ గారు నా భర్త నన్ను ఎంత వేధిస్తున్నాడో చెప్పలేను, దయచేసి అతను పోవాలని ప్రార్థన చేయండి. అతను పోయిన వెంటనే సాక్షి చెప్పుకుంటాను మీ దగ్గర నుంచి. అతను ఎన్నోసార్లు మీకు ఉత్తరం రాశాను, ఇంకా హ్యాపీగా ఉన్నాడు ఆయన. అంటే మీరు ప్రార్థన చేయట్లేదు అనమాట. మీరు ప్రార్థన చేస్తే వాడికి ఎప్పుడో పోను, మీరు చేయట్లేదు. నిజమే, నేను చేయను, ఎందుకు చేస్తాను, నేను చేయను. చేసిన దగ్గర నుంచి శాలే పాస్టర్ పాత చేస్తే మా ఆయన పోయాడు సాక్షి చెప్తే ఎక్కడ చచ్చికి జీవజనాల కార్యక్రమం అండి, కాపండి ఆ పాస్టర్ ప్రార్థనే కాపండి. మా ఆయన పోవాల్సిన ఉత్తరం రాశాను, ఆయన చేశాడు పోయాడు, ఇంకా నేను పోతాను. ఆవిడ కష్టం చూడండి పాస్టర్, మీకు తెలియదండి ఒక భర్త చావుని భార్య కోరుకుందంటే ఆ భర్త ఎంత దుర్మార్గుడు అయ్యిందో మీరు ఆలోచించండి అంటారు. ఇంక నేను ఏం ఆలోచించడానికి సబ్జెక్టే లేనట్టు ఈ ప్రపంచంలో.
ఆవిడ కష్టాలే ఉంది. ఆవిడకి ఒకవేళ అభ్యాసం చేసుకుంటే ఎలాంటి ఉత్తరం రాయిపో. భర్తతో పడడం అభ్యాసం చేసుకుంటే బాగుండేది. ప్రస్తుత మందు సమస్య సంచే దుఃఖకరంగా కనబడే కానీ అది సంతోషంగా ఉండదండి. ఎవరు చెప్తారు సంతోషంగా ఉంటుందని? సంతోషించి ఆనందించమన్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో మీకు ప్రతిఫలం కలుగుతారు సంతోషించదు కానీ ఇక్కడ దెబ్బలు కొంటే అబ్బా బలేగుంది బలేగుంది అంటే ఎవరంటారు? దెబ్బలు కొంటే బాబాయ్ పియ్యం మయో మొరలు అంట తప్ప అబ్బా బలేగుంది కొట్టండి కొట్టండి అంటారా? దుఃఖంగా ఉంటారు. సరే అలాగని మనం ఏం చేయాలి? అభ్యాసం చేసుకుంది ఆ అమ్మాయి ఎంత మహాత్మురాలో నేను ప్రార్థన చేయాలంటే ఆయన బావాలంట అప్పుడు సాక్షి చెప్పుకుంటుందా చేస్తా. అంటే చూడండి అంతకు మించి ఆయన ఆ బుర్ర పనిచేయాలి. సావే ఆ జవాబు అనుకుంటుంది. అది ఎవరు చావు? ఇది చూడచ్చా ఒక యేసు ప్రభు చావు మాత్రమే మనకి జవాబు. హల్లెలూయా. యేసు ప్రభు చావు తప్ప ఎవరు చావు? ఈ లోకంలో సమస్యల పరిష్కారం కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన చనిపోతేనే ఆ చావుకు మాత్రమే విలువండి. హల్లెలూయా. ఆ చావు మాత్రమే మళ్ళీ రక్షించగలదు. ఎదుటోళ్ళు చచ్చిపోయినంత మాత్రాన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాం అనుకో. ఇలాంటి కేసు ఇంకోసారి కొత్తలో రక్షించమని కొత్తలో వీధిలో సువార్త చెప్తుంటే ఒక ఆవిడ దెబ్బకి వచ్చి అయ్యగారు వందనాలు ఒక్కసారి లోపలికి వచ్చి మా అత్తగారి కోసం ప్రార్థన చేయరా. అలా వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మ ప్రభు ఆయన స్వస్థ అయ్యగారు అది కాదు ఆవిడ త్వరగా పోయేటట్టు పాలన చేయండి. నిజంగా చెప్తున్నాను అమ్మ అలాంటి పాస్టర్ కాదని నేను మనం క్షమించమ అయ్యారు కాఫీ పెడతానండి కాఫీ తాగి ప్రారంభం అమ్మ నీ కాఫీ వద్దు మొత్తం నేను బతికించడానికి ప్రారంభం చేస్తాను బతకపోయినా పర్లేదు ఇక చచ్చిపోవడానికి ప్రారంభం చేస్తాను. ఏదో ఒకరు మనుషులు సాగు తప్పరు ఏది ప్రారంభం చేశారు కదా చచ్చిపోతారు కాబట్టి నాకే నాకు పాపం ఎందుకమ్మా నేను చేయనమ్మా అని చెప్పేసి వచ్చేసాను. మళ్ళీ ఆ ఊరికి వెళ్తాను ఆ రోజులు మళ్ళీ పట్టుకుంటారు. అంటే ఏంటి ఎదుటోడు చచ్చిపోతే నువ్వు హ్యాపీగా ఉందనుకుంటావా? ఆ మాట అంటున్నాను చాలా మంది భుజాలు తడుముకుంటారు. ఇదిగో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునేవాడు. అందుకే అమ్ము నేనేమో అన్నట్టు ఏమనుకోవద్దు. కొన్నిసార్లు ప్రాణం విసిగి నేను కొంతమంది చావు కోరుకున్నాను. నేను ఎస్ అందరూ చస్తే బాగుంది కానీ వెంటనే ప్రభు నన్ను క్షమించు ప్రభు. వాళ్ళు చావకూడదు నేను చావకూడదు. చనిపోయిన నిన్ను మేము ఆ జీవితాన్ని మోస్తున్నాం. మేము బ్రతకాలి ప్రభు. బ్రతికి సాధిస్తాం. హల్లెలూయా. చచ్చే సాధిస్తాం బ్రతికి సాధిస్తాం అని మళ్ళా నా మనసు ఎన్నోసారి నాకు ముందున్న డైరెక్టర్ గారు జీవజల డైరెక్టర్ గారు నన్ను చాలా వేదన చేశారు. ఆయన చనిపోతే బాగుండే నేను ఎంత కోరుకుండేవాళ్ళు. దాన్ని వెంటనే పశ్చాత్తాపడ్డా వెంటనే పశ్చాత్తాపడ్డా. అలా ఎన్నోసార్లండి. మీరేమి ఆశ్చర్యపోతుంది ఈ విషయాలు మనమందరం ఒకలాటవాడు అందరం ఒకలాటవాడు. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా ఇప్పుడైనా మీ హృదయంలో ఎవరైనా చనిపోతే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటూ ఆరు మించడం మీ భుజాల మీద కూర్చుంటారు పెనం మీద నుండి వాళ్ళు వండుబట్టి ఇంకా వాళ్ళు కొత్త విషయాల్లో మీకు అడ్డుపడుతున్నారేమో కానీ వాళ్ళు వెళ్ళిపోయారా మీకు ఇంకా దారుణమైన పరిస్థితి. అభ్యాసం చేసుకున్నా అలవాటు చేసేసుకోండి అంతే. అభ్యాసం చేసుకుంటే ఇక ఎవరు చావక్కలేదు నువ్వు చావక్కలేదు. కాబట్టి ప్రస్తుత శిక్ష ఎందు మనం అభ్యాసం చేసుకుందాం. తర్వాత దేవుని మాటలను అభ్యాసం చేయాలి. మాటలు దేవుని మాట మాటికి చెప్పాలండి. బ్రెయిన్ వాష్ అనే మాట విన్నారు మీరు? బ్రెయిన్ వాష్ యాక్చువల్గా అది ఎక్కడ పుట్టింది అసలు ఈ మాట? రష్యాలో సోవియట్ యుఎస్ఎస్ఆర్ యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా ఒకప్పుడు పెద్ద అమెరికాకి పోటీ అనమాట. అది అందులో నాస్తికత్వం ఫుల్ నాస్తికత్వం. కాబట్టి ఎవడైనా దేవుడు నమ్ముకుంటే అయిపోయింది అనుకోండి. వాడిని బ్రెయిన్ వాష్ చేశారు. ఎలా తెలుసండి? వాడి జీవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టి దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు ఏసు దేవుడు కాడు ఏసు దేవుడు కాడు ఏసు మామూలు మనిషి ఏసు మంచాడు కాదు అలా కొన్ని వేల సార్లు అలా చెప్తూ ఉంటుంది. అది విని విని బ్రెయిన్ పిచ్ అయిపోతుంది. అయిపోయి వాళ్ళు కూడా అలా పలకడం మొదలు పెట్టారు బ్రెయిన్ వాష్ కార్యక్రమం. చూడండి సైతాన్ అటువంటి బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఓకే లెట్ అస్ యూజ్ దట్ సేమ్ టెక్నిక్. దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఏసు తప్ప వేరే దారే లేదు మనకి లేదు మన పిల్లలకి మాట మాట కదా
చెప్తాం, మాట మాటికి చెప్తాం. పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, బయట వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు, ప్రతిసారి పిల్లలకి అదే చెప్తాం, ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. మా పిల్లలకి మీరు ఒక చాక్లెట్ ఇవ్వండి, ఏం చెప్తారు సరే? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ జీసస్. ముందు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అంకుల్. వాళ్ళకి మీరు ఏదైనా ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ముందు దేవుడు థ్యాంక్ చెప్పడం మీరు నేర్పించాలి. మేమేనా నర్సుబాబు నీకు పెన్ తీసుకొచ్చాను అంటే పెన్ తీసుకొని పట్టుకుంటాడు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అంటాడు. అంటే ప్రతి క్షణం ఆయన ఉన్నాడని చెప్తాం. ఆయన ఇక్కడ ఉన్నాడు, మనకు కనబడలేదు, ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇస్తేనే నేను ఇచ్చింది, ఎవరి ముందు ఆయన థ్యాంక్స్. బట్టలు పుట్టిస్తే బట్టలు పట్టుకొని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని అంటాం. మన పిల్లలకు నేర్పిద్దాం, అభ్యాసం అభ్యాసం ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడం, సారీ చెప్పడం. చెల్లికి పట్టేస్తాడు, ఏరా నాయన ఎందుకు అలా సార్, నా కాపు వచ్చింది అడి, కాపు వస్తే కొట్టాడు, సారీ చెప్పు చెల్లి, సార్ నా కాదు ముందు ఏసైకి, ముందు ఏసైకి సారీ చెప్పు, తర్వాత చెల్లి సార్ సారీ జీసస్ సారీ చెల్లి. ఎందుకంటే చెల్లిని పట్టుబట్టి ముందు ఎవరు బాగుపడ్డారు సార్? ఏసై బాగుపడ్డాడు. ఎక్కడున్నాడు ఏసై? ఇక్కడే ఉన్నాడు. ఎస్ అని నీ కనబడటానికి మాత్రం లేడు అనుకుంటున్నావా? ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎంత బాధపడ్డారు తెలుసు? చెల్లిని కొడితే నా గుండెకాయ నొప్పి వచ్చిందా? నాకెంత బాధ వచ్చింది? చెల్లి నేను సెకండ్ ఫాదర్ మాత్రం, ఫస్ట్ ఫాదర్ ఆయన, ఆయన కూతురు, ఆయన కొడుకు నువ్వు. కాబట్టి ముందు ఆయన బాధపడతావు, తర్వాత నేను బాధపడతాను. కాబట్టి ముందు సారీ జీసస్, సారీ చెల్లి, అది నేర్పిస్తుంది. అంటే ఇవి ఎందుకు తెలుసా నేను చెప్తున్నాం? ఇక్కడ ఉన్నవాడు అది అభ్యాసం చేయాలి, వాళ్ళు వాక్యాలు అభ్యాసం చేయాలి ప్రాక్టికల్గా. వాళ్ళ జీవితంలో ప్రతి క్షణం దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు పట్టించుకుంటాడు, దేవుడు పట్టుకుంటాడు. అది చెప్తానే ఉంటాం, చెప్తానే ఉంటాం. అది వాళ్ళ జీవితానికి ఎంతో ఉపయోగం. ఇంకే అభ్యాసం చేస్తే దేవుడు మనకు పెట్టిన కష్టం ఎందుకు పెట్టాడంటే, ప్రసంగంలో 1:3 ఉంది, మనం అభ్యాసము పొందాలని కఠినమైన శిక్ష మనకు ఏర్పాటు చేశాడు. ఇంకేముంది 5:14 వయస్సు వచ్చిన వారు వారు అభ్యాసం చేస్తున్నారు. అక్కడ చూడండి 5:14 ఏముందండి? ఎప్పుడే 5:14 నా భాష చెప్పారు అది. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, గనుక బలమైన ఆహారం వారితో. ఇప్పుడు మనకి 3 కూడా ఈ వాక్యం మనకు కావాలి. ఓకే, అక్కడ ఒక అడ్డు పెట్టుకోండి. అయితే తర్వాత 131:1 అందున వాటి ఏందైనా గొప్ప వాటి ఏందైనా అభ్యాసం చేసుకోవట్లేదు అసలు. అంటే ఏం అభ్యాసం చేసుకోవద్దు? తర్వాత 9:5 ఉంది, అబద్ధాలు అభ్యాసం చేస్తున్నట్టు వాళ్ళు 4 అభ్యాసం చేస్తారు, మనం ఆ పని చేయకూడదు. తర్వాత 6:6 ఏముంది, వ్యభిచార క్రియలను వాడు అభ్యాసం చేస్తున్నారు. ఇందాక నిన్న ఇంకో పాయింట్ మీకు చెప్పలేదు, 7:1 మోసపు క్రియలు కూడా అభ్యాసం చేస్తున్నారు. 7:1 నేను ఇస్రాయేల్ వారికి స్వస్థత కలుగు చేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమోను చిరుతమును బయలుపడుతుంది, జనులు మోసము అభ్యాసము చేస్తారు. నేను నాకు చెప్పుకోలేదు, నేను మర్చిపోయాను, నాకు అందించలేదు. ప్రజలు మోసం అభ్యాసం చేస్తున్నారు సార్, ఎంత టెక్నికల్గా ప్రాక్టీస్గా మోసం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నది. మా వైజాగ్లో సిఎంఆర్ అని పెద్ద షాప్ ఉంది, సిఎంఆర్ ఒక అంకుల్ ఒక ఆంటీ మోటార్ సైకిల్ వేసుకొని క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళారు. బయటకు వచ్చేసరికి మోటార్ సైకిల్ ఇవ్వాలి అక్కడ, మోటార్ సైకిల్ కంగారు పెట్టి పోలీస్ కేసు పెడతాం, పోలీసు పోలిద్దాం. సెల్ ఫోన్ పోలింది మొగ్గనే, బాబు ఎవరు బాబు? అంకుల్ నేను మీ బండి తీసుకెళ్ళాను, సారీ అంకుల్ నా దగ్గర తాళాలు మారుతాళాలు ఉన్నాయి. మీరేమనుకోవద్దు, ఆటోలో ఇంటికి వెళ్ళిపండి, మీ ఇంటి ముందు బండి పెట్టేస్తాను అర్జెంటుగా. మీ పక్కింటి నేను సినిమా సెకండ్ షో టికెట్ కోసం వెళ్ళాను, నేను మీ బండి తీసుకున్నందుకు నష్టపరిహారంగా మీకు 2 టికెట్లు కూడా బండిలో పెట్టేస్తాను. ఏమనుకోవద్దు అంకుల్, వెరీ సారీ అంకుల్ అని చాలే. సరేలే బాబు, బండి దొరికింది కదా, ఆడ ఎవడు చాలా మంచివాడు ఉన్నాడు అనుకు, సరే బాబు అని చెప్పి ఆటోలో వెళ్ళిపోయాడు. తెచ్చేయి బాబు, పెట్టే బాబు అను, అలాగే అంకుల్ అన్న. ఇది కరెక్ట్గా ఇంటికి వెళ్ళేసరికి, ఇంటికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి బండి ఉంది బయట. అబ్బా బల్లేవాడు ఎవడు తెచ్చాడు కానీ ఆటో డబ్బులు వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ అవుతారు? టికెట్ కూడా పెట్టనన్నారు కదా, చూడండి అంది కూడా ఎక్కడ ఉన్నారండు. వెంటనే
తాళం వేసుకుని ఫోన్ చేసి వెళ్ళిపోయారు. ఒకసారి మొత్తం ఇంట్లో వచ్చాడు. వాళ్ళు చక్కగా సినిమా పంపించి ఎంత నమ్మకం చేసేవాడు వాళ్ళు. వాళ్ళకి ముందు అది బండి తీసుకెళ్ళి ఉంటుందే వాళ్ళకంటే ఒక రకమైన నమ్మకాన్ని వేరే క్రియేట్ చేస్తున్నాడు. పునాది వేశాడు, నమ్మకాన్ని పునాది వేశాడు. బండి తీసుకెళ్ళాడు, అది ఎక్కడో ఉండ పక్కనే ఉంటాడు. టికెట్ కొన్నాడు, ఏ పని మీద వెళ్ళి పండు, వాళ్ళంతా ప్రీ ప్లాన్. అంటే ముందు ఒక విషయంలో నమ్మకం కలిగించాడు. ఓకే, బండి పోయింది, దొరికేసింది కదా, 50,000 రూపాయలు బండి తీసుకుపోతే ఏం చేస్తారు? కానీ 50,000 రూపాయలు బట్టి ఇచ్చేస్తాడు కదా, టికెట్లు కూడా ఉన్నాయి, హ్యాపీగా వెళ్ళారు బట్టలే. అయితే సినిమా పిల్లలు ఇంక వెనక్కి రా తెలిసింది, ఎందుకంటే మంచి సినిమా, మంచి సినిమా టికెట్ కొన్నాడు. అంటే మంచి సినిమా అంటే ఆ వాతావరణం మంచిది అనమాట. అయితే 3 గంటల సేపు హ్యాపీగా వెళ్ళింది, చక్కగా కుర్రోళ్ళు వెళ్ళి మొత్తం ఇల్లంతా దోశారు కాదు, థ్యాంక్ యూ అంకుల్ ఒక్కోరి. జనులు మోసమును మోసం క్రియలు అభ్యాసం చేస్తారు. వెరీ వెరీ థ్యాంక్స్. జాగ్రత్త, ఆ మోసాల్లో మనం అసలు ఆ అభ్యాసాల్లోకి వెళ్ళకూ. అసలు ఇట్ వాస్ ఓకే. ఇప్పుడు మనం ఇక మొదలు అనుకోము, 10,000 రోజులకు వచ్చి లోపలికి నడిపించినప్పుడు నీళ్ళు ఎంతవరకు వచ్చాయండి? మొల లోతు వరకు వచ్చాయి. దాని పేరు మనం ఏం పెట్టామండి? పరిస్థితి ఏంటంటే ఆ వాక్యాన్ని నేను ఒక ఫ్రేమ్ గా తీసుకున్నా. మొల లోతు అంటే సాధుకోనేది ఎక్కడుంది చూపించడానికి నేను చూపించలేను. ఈ 4 మాటలు మీకు జ్ఞాపకం ఉంచుకోవడానికి నేను హెస్కేల్ గ్రంథంలో ఉన్న ఆ అనుభవాన్ని ఒక ఫ్రేమ్ గా వాడుకుంటున్నానే తప్ప ఇక ఎక్కడ మీరు ప్రసంగం చేసి ఆ చీలమండల లోతు అంటే ప్రయత్నం మా పాస్టర్ చెప్పారు నోరు మూసుకోవడానికి కుదరదండి. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరికి ఒకటి బయటకు వస్తాడు కాబట్టి ఇక చీలమండలం అనగానే ప్రయత్నం, మోకాళ్ళు అనగానే అభ్యాసం, నా మొలలో తనగానే సాధకం అని ఫిక్స్డ్గా పెట్టేసుకుని ఉండొద్దు. నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే మీరు చాలా ప్రమాదం, సగం మీద మధ్యలో వెళ్ళిపోతారు, అదే ప్రకటిస్తారు అనుకోండి కుదరదు. చాలా పూర్తిగా నేర్చుకోవాలి. సగం వెళ్ళిపోతారంటే మీ మైండ్ ఎక్కడ వెళ్ళిపోతారు అనుకోండి, అప్పుడు అసలు మిగతా సగం పడుకునే ఉంటారు మీరు, కానీ అతనితో చెప్పడం మొదలు పెడతారు. నేను పూర్తి మీకు అర్థం కాదు కాబట్టి జాగ్రత్త, నేను చెప్తున్న విషయాలు ఒక ఫ్రేమ్ లాగా చేసుకోండి. పరిశుద్ధాత్మడు రకరకాల కోణాలతో ఒక కోణాల్లో రకరకాల మనుషులతో మాట్లాడుతుంటాడు. ఓకే, కాబట్టి ఇది ఒక కేవలం ఒక ఫ్రేమ్ మాత్రం. రైట్, మనలో అనుమానం నాకు పరిశుద్ధాత్మడు నాకు నేర్పించిన విషయం ఏంటంటే అది సాధకం చేయదు. సాధకం అంటే దానికి సంబంధించిన మాటలు చెప్పండి, జ్ఞాపకం చేసుకున్న సాధకం దగ్గర ఆ అక్షరాలు కలిసి వచ్చే మాటలు. సాధన, సాధించడం, కార్య సాధన కదండి. ఈ మాటలన్నింటిలో మీకేం తెలుస్తుంది? పని చేయడం, కార్యం పూర్తి చేయడం, ప్రయోగించడం, ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. కాబట్టి సాధన అనగానే అది కేవలం ప్రయత్నం కాదు, అది కేవలం అభ్యాసం కాదు, అది యాక్చువల్ వర్క్, అది నిజమైన పని, అది రియల్ లైవ్ ప్రాజెక్ట్. మా భాషలో కంప్యూటర్ తెలిసిన అర్థం అది ఇట్స్ అ లైవ్ ప్రాజెక్ట్, ఏదో సరదాగా చేసింది కాదు, ఇట్స్ అ లైవ్ ప్రాజెక్ట్. అది నిజంగా పనిచేయడం అన్నమాట, నిజంగా ప్రయాసపడడం, నిజంగా అక్కడ బ్రతికంతా అర్పించేయడం అన్నమాట, అది సాధనం, కార్య సాధనం, సాధించడం. అమ్మా ఇంటర్వ్యూ చేస్తారంట ఈటీవీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వసుంధరావాడు, అమ్మా మరి మీరు ఈ విషయాల్లో చాలా మేము విన్నాం, మీరు ఎంతవరకు ఏమేమి సాధించారంటే మా భర్తని, మా అత్తగారిని, మా పిల్లల్ని చాలా సాధించారండి, సాధించి సాధించి మరి స్త్రీ శక్తి గొప్పదనే విషయాన్ని నేను కనిపెట్టానండి. అది కాదు సాధించడం, మనుషులు పుట్టుక సాధించడం కాదు, దేవుని కోసం కార్యాలని సాధించడం, అంటే అది జరిగేలా చూడటం అనమాట, అవి జరిగేలా చూడటం, జరిగే అంటే అంటే అది నువ్వు కార్య సాధక శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి సాధకం అనగానే మీ బ్రెయిన్ లో ఒకటే రావాలి, పని జరిగించడం, కార్యం పూర్తి చేయడం, ఫినిష్ చేయడం, కోర్స్ పూర్తి చేయడం, దాంతో సక్సెస్ సాధించడం అనమాట, అది కార్య సాధన. ఓకే, తిమోతి విషయంలో పౌలు ఈ మాట ప్రయోగించాడు, 1 తిమోతి పత్రిక 4:7, 1 తిమోతి పత్రిక 4:7.
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును నా ప్రియమైన కుమారుడా తిమోతి. తిమోతి మామూలు వ్యక్తి కాదండి. అప్పటికి ఒక బిషప్ స్థాయి ఒకరు చెప్పుకోవాలంటే తిమోతి ఒక యవనస్తుడిగా ఉండి కూడా టాప్ లెవెల్ వెళ్ళిపోయాడండి స్పిరిచువల్ గా. ఇక పౌలు తాలూకా అంత శిష్యులందరిలో తిమోతి టాప్ లెవెల్ వెళ్ళిపోయాడు. అలాంటి తిమోతిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు నేను ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి అంటే అది అర్థమేంటి? ఒరే నాయన నువ్వు అప్పుడప్పుడు ముసలమ్మ ముచ్చట్లోకి వెళ్ళిపోతున్నావు, ఇక్కడేమో ప్రసంగం చేస్తున్నావు, పక్కనేమో జో క్లాస్, ఇక్కడేమో ప్రసంగం చేస్తున్నావు, అక్కడేమో ఓ పిచ్చాపట్టు కబుర్లు ఆడుతున్నావు. ముసలమ్మ ముచ్చట్లు నీకెవడు నేర్పించాడు? నేను నేర్పించానా? బైబిల్ నేర్పించిందా? పరిశుద్ధాత్మ నేర్పించాడా? ఎంత ఘాటైన లెటర్ తెలుసా అది. తిమోతి గుండె ఎంత పగిలిపోయిందో ఆ లెటర్ చదివినప్పుడు, ఎంత ఏడ్చాడో. అసలు ఆ మాటలు రాయడానికి పౌలు ఎంత మరి ఎంత ఆలోచించి బాధపడుతూ రాశాడు. అమ్మో నా కొడుకు ఈ మాట ప్రయోగించేస్తున్నాను, ఎంత గుచ్చుకుంటాయో, ఎంత ఏడుస్తాడో అంటూ తను కూడా ఏడ్చుకుంటూ రాసి ఉండొచ్చు. శ్రీకాకుళంలో స్వామి గారి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన అంటాడు పాత నిబంధనలో విలాప వాక్యాలు ఎంత ఏడుపుతో కూడిన ఉత్తరమో, కొత్త నిబంధనలో తిమోతికి రాసిన రెండు పత్రికలు ముఖ్యంగా మొదటి పత్రిక అంత ఏడుపుతో కూడిన పత్రిక. రాసినోడు ఏడ్చాడు, చదివినోడు కూడా ఏడ్చాడు. మిమ్మల్ని గట్టిగా పాస్టర్ దశతే ఊరుకోగలని ఎంత దుఃఖం వచ్చేసి ఎక్కెక్కి ఏడ్చేస్తా. మా బాబుగాడికి ఎంత గెసినా పర్లేదు కానీ మా పాపను గెసినా వాళ్ళకి దాన్ని ఊరుకోబెట్టలేము. ఎందుకంటే చిన్నప్పటి గసం లేదు కదా, ముద్దుగా పెంచి సాడపిల్లంటే తండ్రికి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కొడుకు బాగేస్తాం. కానీ ఆడపిల్లనే అమ్మ బాబు తల్లి అని ఉంటాం. కానీ దాన్ని అదే అలవాటైపోయింది. డాడీ ఎప్పుడు తన మీద కోపడం తనకు తెలియదు, కోపడం తెలియదు. మొన్న ఏదో తల్లి కూతురు ఏదో ఆడుకుంటున్నారు, అడగని మా పాప తలపెన్ను మా నా బాధ చేతి పుచ్చుకున్నట ఆ బాధ గట్టిగా కే అమ్మా ఏమైంది మనసు అన్న నేను గురించి ఆ చూడండి దర్శిని అంది. నాకు అక్కడ ఏది తెలుసు సీన్ దర్శి అన్న అనమాట. పాపం అది హత్య అయిపోయింది. ఇక లోపలికి వెళ్ళి నేను దర్శిని అన్న వాయిస్ రేస్ చేస్తే తట్టుకోలేకపోయింది. ఎందుకంటే డాడీ ఎప్పుడు తిట్టలేదు, డాడీ ఎప్పుడు కష్టలేదు, డాడీ నన్ను కష్టేస్తారు, డాడీ తెలియలేదు, ఇక్కడ సీన్ తెలియలేదు. మమ్మీ తప్పది నా తప్పు కాదు, నా తలపి మమ్మీ కూర్చుకుని నా తల కింద ఎందుకు చేయబట్టింది. ఇంత పెద్ద లాగైనా అది లాగుతానమాట. నాకు తెలియదు అంత ఏ లక్ష్మి అన్నాను. ఎందుకంటే నా భార్య అత్తరికి ఆయేసింది, ఏదో పేక దిగిపోయినట్టు నువ్వు తనకు కూడా సరదాగా వేసింది. కానీ మొత్తం సీన్ అంత తాళం అయిపోయింది. నేను అరిచేశాను రెండు రోజులు నా కూతుర్ని నేను మళ్ళీ నా దగ్గర తెచ్చుకోలేక నాకెంత బాధ. అలా ఉంటుందండి ఆత్మీయ సంబంధం కూడా అలాంటి. మీ పాస్టర్ మిమ్మల్ని ఎప్పుడు గసలు ఉంటారు, కానీ కొన్నిసార్లు ఎప్పుడైనా గసరాల్సిన పరిస్థితి వస్తే ఆయన బాధపడుతూ గసుకుతారు, ఆయన ఒప్పకు నలిగిపోతూ ఆ కఠినత్వాన్ని కష్టపడి తెచ్చుకుని మిమ్మల్ని గసుకుతారు. అది మీరు తట్టుకోక తట్టుకోలేక ఇటు పోతే మళ్ళీ మిమ్మల్ని తన దగ్గర తెచ్చుకోవాలని ఆయన ప్రయాసం ఎంత అంతట. కూతుర్ని వేసినప్పుడు తండ్రి, కొడుకుని దగ్గరసినప్పుడు తల్లి, ఎంత బాధపడతారు. మళ్ళీ అమ్మా స్నానం చేసావా, లేదా అమ్మా మళ్ళీ మళ్ళీ అమ్మా ఫోన్ చేసావా, చేశానండి అమ్మా స్కూల్లో ఏం చెప్పారమ్మా, ఒక కనీసం 200 ప్రశ్నలు అడగాలంట, ఒక్క ప్రశ్న కొంచెం కొంచెం వస్తుంటారంట. అమ్మా స్కూల్లో ఏం చెప్పారు, ఏదో చెప్పారండి. అలా అడిగి 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 అమ్మా నీకు ఇది కొన్నానమ్మా అక్కడ పెట్టండి అలా. తర్వాత తనకి మర్చిపోతారట, హ్యాపీ బర్త్డే అనుకుని వస్తుంది, అమ్మ నైనా నా కూతురు ప్రవేశం వచ్చేసింది అనిపిస్తుంది. అలాగే తల్లి కూడా అమ్మ నైనా నా కొడుకు దగ్గరికి అలా ఉంటుంది. అసలు దైవ సేవకులు కూడా ఆత్మీయం పెట్టడం బిడ్డలతో అలాగే ఉంటుంది పరిస్థితి. అది నాకు అర్థం, నేను అర్థం చేసుకో. పౌరులు అలాగే అర్థం చేసుకుందాం. పౌరులు తిమోతిని తిట్టాలని తను ఎంత ప్రిపేర్ అయ్యాడో ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. ఆ మాటలు రాయించడానికి రాయడానికి ఎంత కష్టపడ్డాడో
తిమోతి ఆ అక్కడికి వచ్చేసరికి గుండె చల్లు వరడుతాడు ఒకసారి. ఆ చదివేటప్పటికి కళ్ళ పట్ట నీళ్ళు పటపట కారి ఆ ఒత్తు తలుచుకోవడం వచ్చింది. ఆ కళ్ళపడి నీళ్ళు కారినప్పటికి ఆ మసగలు కళ్ళీళ్ళు చూస్తారేమో మిగతా అక్షరం అలిపేసినట్టు అయిపోయింది వచ్చు. ఇక అక్కడ ఏడ్చి 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 ఒక రెండు గంటల తర్వాత లేచి తర్వాత వచ్చిన చదువుకోవచ్చు నేను అనుకుంటున్నాను. ఏమంటున్నాడు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి ఆ దేవభక్తి విషయంలో నేను ఇక నేను చెప్పను ఆయన అనేసరికి నేను చెప్పాను. నేను ఇక చెప్పాల్సి ఎంతకాలం చెప్పాను. ఇక నీకు నీవే తను నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సహించుకున్నవాడు ఒకడైనా కలడేమో అని చూస్తున్నాడు. ఒకడేమన్నాడు? దేవుని ఆధారం చేసుకున్నట్టు తను తాను ప్రోత్సాహపరచుకునేవాడు. ఇక కొన్ని రోజులు వస్తున్నాయండి మిమ్మల్ని ఎవరు సాధకం చేయమని అడగండి. ఎవరు మీ చుట్టూ తిరగరు, ఎవరు మిమ్మల్ని మీటింగ్ పిలవరు, పాస్టర్ కూడా మిమ్మల్ని పిలవరు. మీ మటుకు మీరే పరిగెత్తుకుంటే పాస్టర్ మీటింగ్ ఎక్కడండి, పాస్టర్ ఎక్కడండి ఎక్కడండి మీరు అడుగుకుని అనుకుని రావాలి. ఎందుకంటే అటువంటి రోజులు వస్తున్నాయి, అటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాక్యం కరువు అయిపోయిన పరిస్థితులు వస్తున్నాయి. జనులు ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు సంచరిస్తారు కానీ వాక్యం లేకపోవచ్చు కానీ క్షామంతో అల్లాడిపోతారండి. కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసి సాధకం అంటే ఎందుకేమనుకున్నాండి? కార్యం జరిగించ ఎక్స్పెరిమెంట్ కాదు, ప్రాక్టికల్ గా చేసి చూపించడం. ఇక అభ్యాస ప్రయత్నం అయిపోయింది, అభ్యాసం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేసినా దానికి ఎటర్నల్ మార్పులు పడిపోతాయి. నువ్వు తప్పు చేస్తే ఎటర్నల్ గా తప్పే, నువ్వు కరెక్ట్ చేస్తే ఎటర్నల్ గా కరెక్టే. ఎందుకంటే ఆ ప్రయత్నంలో నువ్వు పొరపాటు చేసినా పర్లేదు, అభ్యాసంలో పొరపాటు చేసినా పర్లేదు, ఇక సాధకంలో పొరపాటు సంబంధం లేదండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ ఓరియంటెడ్ గా వర్క్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇక అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఈ కార్యక్రమంలు ఇవన్నీ కూడా పక్కన పెట్టే, పూర్తి విడిచిపెట్టే. ఎందుకంటే ఇట్స్ సీరియస్ ఫైటింగ్, సీరియస్ ఫైటింగ్. ఏమాత్రం నువ్వు కళ్ళు ఆపడం అవసరం కొట్టేస్తాను నేను అంతే. ఇది లైఫ్, లైఫ్ అండ్ డెత్ సమస్య. నువ్వు రింగ్ లో ఉన్నావు, అవతలడు సామాన్యం కాడు, చాలా తెలివైన వాడు. ఆ దొంగ తెలివితే ఉన్న కుయుక్తులు ఉన్నాయి, వాడి తంత్రంలో ఉన్నావు. ఎరగిన వారము కాము కాబట్టి కొడేసారి జాగ్రత్త, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా నువ్వు ఫైటింగ్ లో ఉండాలి. సర్వాంగ కవచం ఉండాలి నీకు, జాగ్రత్తగా నీ రక్షణ అనే శిరస్త్రాణం గట్టిగా పెట్టుకో, నీతోనే మయోగ్రంథం కట్టుకో, నీ సత్యమైన దట్టి గట్టిగా కట్టుకో, పాపకి సమాధాన సువార్తన జోడు కడుక్కో, వాక్యమైన ఖడ్గం పట్టుకో, విశ్వాసాన్ని డాలు పట్టుకో. ఇన్ని పట్టుకొని పడుకునిపోయి అనుకో, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. వెనక్కి తిరిగిపోయిన కొంత తెలియదు, వెనకాల ఏం లేదు, వెనకేం లేదు, నీకు వీపు మీద కవచం ఏం లేదు. కాబట్టి సర్వాన్ని కవచం తడుక్కొని నువ్వు ఎదురుతూ ఎదురెట్టి పోరాడలేదు తప్ప నీకు వేరే మార్గం లేదు. పడుకోవడం వెనక్కి తిరిగి పారిపోవడానికి లేదు. సాధకం చేసి సాధకం పనిచేయాలి కాదు, ఇది పని నీ జీవితానికి సంబంధించిన వర్క్ ఇది. కాబట్టి నువ్వు సాధకం చేయి. అయితే దేవభక్తి విషయంలో అన్నారు కదా, ఆ దేవభక్తి ఏంటో చూద్దామండి. 11-14 దేవభక్తి అంతా ఉంది అందులో. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించడం కూడా దేవభక్తి విషయంలో ఒక పార్ట్. నీ ఎవరిని బట్టి ఎవరినో నిన్ను తృణీకరింప నీ యొక్కము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుకునేందు హెచ్చరించడం బోధించడం జాగ్రత్తగా ఉండము. పెద్దల హస్తనిక్షేపణం చేయక ప్రవచనం నీలో అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించు. వీటి అందే సాధకము అంటే ఇవన్నీ ఏంటి? దేవభక్తి అనమాట. ఇవన్నీ దేవభక్తి. ఇందాకేమన్నాడు? దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకుము అన్నాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా ఇచ్చేసి ఇవన్నీ కలిపి దేవభక్తి నాయన వీటి అందే సాధకము చేసుకు. అంటే ఇవన్నీ నువ్వు నెరవేర్చాలంటే నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం. ఈ 11-14 జీవిత ప్రతి మాట మన బ్రతుకులో నెరవేర్తీరాలి. దేవుని శక్తి సంపాదించుకొని ఈ పని మనం చేయాలి, సాధకం చేయాలి, సాధకం చేయాలి. ఇందాక ఏప్రిల్ 5-14 ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ రెండు మాటలు ఉన్నాయండి, మనకు కావాల్సిన రెండు మాటలు ఉన్నాయి. అభ్యాసం ఉంది, సాధకం ఉందన్నమాట. చూడండి, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత
మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికి తగును. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే నీ జ్ఞానేంద్రియాలను నువ్వు ఏం చేయాలి? సాధకము చేయాలి. నా నేను ఒక బుక్ లో రాసుకున్నాను, ఒక బుక్ లో చదివాను, విశ్వాసం అనేది ఒక జ్ఞానేంద్రియం అంట. ఇందాక భాస్కర్ చెప్పిన పంచ జ్ఞానేంద్రియాలతో పాటు ఇది కూడా కలుపుకోండి మీరు. విశ్వాసం అనేది ఒక జ్ఞానేంద్రియం. ఆ జ్ఞానేంద్రియాలను కూడా మనం జాగ్రత్తగా సాధకం చేయాలి. ఏమండి కనుక మన ఈ సాధకాన్ని అంటే పని నెరవేర్చడాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. ఎట్టి బస్సు విడిచిపెట్టాలి. అప్పుడు ఎక్కడ వరకు వచ్చినట్టు లెక్క? వాళ్ళ లోతు వరకు. ఓకే, ఏ సాధకం చేసుకోవద్దని చెబుతుందండి. ఒక్క మాట చదువు, ఈ ముందుకు వెళ్ళిపోదాం. రెండవ పేతురు పత్రిక 2:14, రెండవ పేతురు పత్రిక 2:14 వచ్చిన అవునమ్మా, బైబిల్ ఎలా చదవడం మీకు నేర్పిస్తారు. ఎక్కడ కామాలు పెట్టాలి, క్షమించండి మీ ఏమనుకోవద్దు, మీరు అందరికి చెప్తా ఎక్కడ కామాలు పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మీరు తెలుసుకోవాలి. ఓకే, ఎలాగంటే చూడండి, నేను చదివినట్టు మీరు జ్ఞాపకం, వ్యభిచారాన్ని చూచి ఆశించుచు అక్కడ కామ పెట్టాలంట. పాపము మానలేని కన్నులు కలవారును, ఆల్రెడీ కామ ఉంది. అస్థిరు లేని వారి మనసులను మరులు కొరుకుచు, మళ్ళీ కామ పెట్టుకోవాలి. ఏమండి, లోభిత్వము సాధకము చేయబడిన హృదయముల వారును, ఆల్రెడీ అక్కడ ఉంది. శాపగ్రస్తున్న ఉండి అలా ముక్క ముక్కలు చేసుకుని చదవండి. ఆ ముక్కలో సగం, ఈ ముక్కలో సగం చదివనుకోండి, అర్థం కాదు. ఓకే, నన్ను క్షమించండి, మీ మంచి కోసం చెప్తున్నాను. బైబుల్ చదవడం నేర్చుకుందాం. ఒంటరిగా ఉండేటప్పుడు నేర్చుకుంటే 10 మందిలో చదివేటప్పుడు అది ఉపయోగపడుతుంది. కేవలం అమ్మగారి కోసం చెప్పట్లేదు, అందరి కోసం చెప్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కరిని బైబుల్ చదివి పరీక్ష పెడితే అందరికి ఫెయిల్ మార్కులు వస్తాయి. అందులో నేనుంటే నాకు నేను ఫెయిల్ అవుతాను. ఏదైనా మీరు చెప్తున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా చదువుతున్నాను, కానీ నేను స్పీడ్ వెళ్ళిపోయినప్పుడు నేను తప్పుతున్నాను. కాబట్టి జాగ్రత్త, బైబిల్ స్పష్టంగా ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఏముందంటే వ్యభిచారాన్ని చూచి ఆశించచ్చు, పాపము మానలేని కన్నులు గల వాళ్ళను, అస్థిరు లేని వారి మనసును మరులు కలుపుచు, లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గల వారిను శాపగ్రస్తులై ఉంటారట. కాబట్టి వాళ్ళు సాధకం చేస్తాం దేంట్లో అంటే లోభత్వంలో సాధకం చేస్తాం. దానికోసం అంతకుముందు 2 క్వాలిటీస్ అది దొరికాయి. ఆ నేత్రాశ వాళ్ళ దగ్గర ఉంది కదండి, ఆ అస్థిరులైన వారి మనసును మరులు కలిపే శరీరాశ వాళ్ళ దగ్గర. కాబట్టి ఇప్పుడు లోభిత్వంలో సాధకం చేస్తారు, డంబం జీవపు డంబం అన్ని అక్కడే ఉన్నాయి. ఈ ప్రపంచం చాలా విషయంలో సాధకం చేస్తుంది. కమాన్, మనం ఎందులో సాధకం చేయాలో అందులో సాధకం చేద్దాం. మనకున్నది ఒకే ఒక జీవితం, చాలా విలువైన జీవితం. పగలు రాత్రి లెక్క పెట్టుకుంటూ జీవిద్దాం. ప్రతి క్షణం పోయిన విషయాలన్నీ మళ్ళీ సంపాదించుకోలేం కాబట్టి ఇక మిగిలిన జీవితాన్ని ఆయన జాగ్రత్తగా జీవిస్తూ వెళ్తాం. ఓకే, ఇక చివరిగా మరి 1000 మూలలు కొలిచినప్పుడు ఏమైందండి? అక్కడ ఇక దాటలేనంత లోతైన అనుభవంలోకి అయిపోయాడు. ఏదో అసలంత అనమాట. ఇక ఈ కాళ్ళు కిందకి అందట్లే, కాళ్ళు కిందకి మనిషి తేలిపోతా ఉన్నారు కదండి. ఎక్కువ నీళ్ళే తేలినంత మనుషులు తేలిపోతాయి. ఇక తేలిపోతా ఉంటే అప్పుడు ఆ మనిషి బోర్లా పడతాడు. అప్పుడు ఏంటి, ఏదా అంది, ఏదవలసినంత లోతైన అనుభవంలో దేవుడు నడిపిస్తాడు. దాని పేరేంటంటే పరిశుద్ధాత్మని నేను నేర్చుకున్నాను పరిగెత్తుట. రన్, మొదటి ఒకటో కీర్తన మనం పిల్లలు నేర్పిస్తాం కదా, దుష్టుని ఆలోచన చెప్పున నడువక అంటే వెంట నిలబడిపోతాడు. ఓకే, ఆ తర్వాత అండి, పాపుల మార్గమున అమ్మో నిలబడతా అని కూర్చుంటుంటాడు. అంటే మనం ఏమంటాం, అపహాసకులు కూర్చుంటు చోటును అరే నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు, ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చెప్పున నడవకు, పాపుల మార్గమున నిలవకు, అపహాసం కూర్చుండు చోటున కూర్చుండకు. కానీ యెహోవా ధర్మశాస్త్రంతో ఆనందించు, దివారత్వం దాన్ని ధ్యానించు, పరిగెత్తు. హల్లెలూయా.
పరిగెత్తాలి. విశ్వాసం కర్తయ్య తాను కొనసాగించేవాడని యేసు వైపు చూచు ఈ పంటి రంగంలో ఓపికతో అది ఇంకా ఈదవలసిన అంత లోతైన నదిలో నువ్వు ఏం చేయాలంటే పరిగెత్తి అనడం. ఇక రెండు ఒక మూడు రిఫరెన్సెస్ నా దగ్గర ఉన్నాయి, అది ఏంటో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3:12, ఎందుకంటే అయ్యగారు ఉన్నారు, వారి మాటలు నేను వినాలని చాలా ఆశపడుతున్నాను, ఎందుకంటే గొప్ప సాక్ష్యాలు నేను ఉన్నాను కనుక వారి మాటల ద్వారా నేను దీవించబడాలని ఆశపడుతున్నాను. త్వరగా ముగిస్తాను, నాతో సాగించండి. 3:12, ఇదివరకే నేను గెలుచుతున్నాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను. నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రిస్టియన్స్ చేత పట్టబడుతున్నా, దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. ఒక విషయం జ్ఞాపకం, దేశం మిమ్మల్ని పట్టుకున్నాడా లేదా? మీరు ఆయన్ని పట్టుకున్నారా, ఆయన మిమ్మల్ని పట్టుకున్నారా? ఆయన వాళ్ళని పట్టుకున్నాడు, నేను ఆయన్ని పట్టుకోలేదు, ఆయన నన్ను పట్టుకున్నాడు. మీరు ఎప్పుడైనా విన్నారా మార్జాల నియమం, మర్కట నియమం అని విన్నారా? మార్జాలం అంటే ఏంటండి? మర్కటం అంటే కోతి. భాష మర్చిపోయామా? మన భాషే తెలుగు. పాట పాడికి చెప్తున్నారు కాబట్టి నాకు జ్ఞాపకం ఉంది, అది చెప్పకపోతే నేను మర్చిపోతాను. ఓకే, పిల్లి తన పిల్లల్ని పట్టుకొని ఆ ఇంటికి ఇంటికి తిప్పుతుంది, 7 ఇళ్ళు తిప్పుతుంది. ఆ పిల్లలు ఇలా ఉంటారు అన్నమాట. తల్లి పట్టుకుంటుంది అలా తిప్పుతుంది, కానీ కోతి పిల్లలు పట్టుకోదు, పిల్లలే ఆ తల్లిని పట్టుకోవాలి. నేను ఒకసారి చూశాను కొమ్మ మీద కోతిని పిల్లలు ఉన్నాయి, ఆ తల్లి ఇలా ఇలా భుజం మీద తట్టి ఎగిరిపోతుంది, అంటే అది ఇలా కొట్టగానే ఈ పిల్ల గవాలి ఆ తల్లి కడుపు పట్టుకుంటుంది. ఇంకా తల్లి ఎగురుతుంది, ఆ కొమ్మ ఈ కొమ్మ పడిపోతే ఈ పిల్లదే బాధ్యత తప్ప తల్లిది బాధ్యత కాదండి, తల్లిది బాధ్యత కాదు. ఎందుకంటే ఎంత గట్టి మళ్ళీ ఎక్కడ తల్లి ఆగిందా, ఆగిరా అంటారు అన్నమాట, అంటే దిగి అది లాగి ఇది లాగి అది ఏదో చేస్తా ఉంటుంది. మళ్ళీ తల్లి బయలుదేరేందుకు ఇలా కొడుతుంది, కొట్టుకుని రెండు గవాలు పట్టేసుకోవాలి. ఎక్కడ పట్టుకోగలం మనం ప్రభువుని కదండి, ఎక్కడ పట్టుకోగలం? ఆయన మనం పట్టుకుని అంటారు. మార్జాల నియమం ముందు మనం, తర్వాత ఆయన మనతో ఉంటే ఆయన చేయిని ఊరికే అలా పట్టుకుంటాం ఆయన ఊరికే. కానీ యాక్చువల్ ఆయన మనల్ని గట్టిగా కాబట్టి ఆయన ఎందుకో నువ్వు పట్టుకున్నాడు తెలుసండి, ఏదో ఒక పర్పస్తో నిన్ను పట్టుకున్నాడు, ఊరికే పట్టుకోలేదు. అందుకనే పౌలు అంటాడు, ఇదివరకే నేను గెలిచి తిననేను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిననేను, నేను అనుకోవడం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబెడుతున్నా. నిన్ను ఒక ప్రత్యేకమైన పర్పస్ తో ఆయన నిన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. నిన్ను ఊరికే సామాన్యమైన క్రైస్తవులలాగా క్రైస్తవులలాగా ఒక సామాన్యమైన విశ్వాసులాగా ఇక్కడ బతికేయడానికి పట్టుకోలే, కొండలను పిండి చేయించడానికి, పర్వతాన్ని నోచడానికి, పురుగులాట నిన్ను పదునైన నూర్పిడి మాలా మార్చడానికి ఆయన నిన్ను పట్టుకున్నాడు. పదునులో మనం మాట్లాడుకున్నాం కదండి, నువ్వు ఇక్కడ ఉండిపోతే కుదరదు, విద్య ఉండాలి, గానుగు చాటును దాగుంటే కుదరదు. మాట్లాడుతున్నాను పరాక్రమం గల పరాక్రమ నేను, మా బతికి ఎందుకంటే ఇలా ఉంటుంది, లేవయ్యా బాబు దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. జస్ట్ 300 మంది అండి వెళ్ళారు, కొండలు దివిటీలు పట్టుకెళ్ళారండి, 1000 మంది సైన్యం జయించేశారు. హల్లెలూయా. దర్శనం చూపించి మరి దేవుడు కొట్టించారంతే, ముందు చూపించారు దర్శనం, ఆ దర్శనం ప్రకారం వెళ్ళిపోయాచ్చు కొట్టేసి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడితో మాట, దేవుడు వాళ్ళని పిలుస్తాడు పరాక్రమ నీకు తెలియదు, నీలో ఉన్న బలం, నిన్ను ప్రత్యేక కార్యక్రమం కోసం దేవుడు నిన్ను పట్టుకున్నాడు, నిన్ను పట్టు నమ్ముతావా రాజు? ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈ ప్రపంచంలో లేకపోతే ఎవరు అర్థం చేయదు, అలాంటి కార్యక్రమం నీతో చేయాలని ఆయన నిన్ను పట్టుకున్నాడు. అయితే జీవితంలో నీకు ఒకే ఒక ఛాన్స్ అవ్వచ్చు ఆ కార్యక్రమం చేయడానికి. జగదీష్ గారిని దేవుడు పట్టుకున్నాడు, జగదీష్ గారిని దేవుడు పట్టుకుంటే ఆయన నాతో ఏం చేస్తారు కుంటోని, నాతో ఏం చేస్తారు అంటున్నాడు. ఆయన జగదీష్ గారి ద్వారా దేవుడు కార్యం చేయలేదండి, మనల్ని అందరూ కలపలేదు ఆయన. హల్లెలూయా. జీవితంలో ఆ ఒక్క అవకాశం కోసం కనిపెట్టాడు ఆయన ద్వారా దేవుడు. ఆయన దేవుడు ఎందుకు పట్టుకున్నాడంటే ఆయన ద్వారా మనల్ని అందరినీ సహవాసం చేయాలని నడిపించాలని ఆయన పట్టుకున్నాడు.
దేని చేత పట్టుబడ్డాడో దానిని పట్టుకోవాలని ఆయన పరిగెడతా ఉన్నాడు. ఇంకేమి ఉన్నాయో కదా. జగదీష్ గారిలో గొప్ప విషయం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఆయన విసిగిపోవడం అంట, మనల్ని అలా ఫాలో అప్ చేస్తానే ఉంటారు. అసలు నిన్న రాత్రి ఒక 11 గంటల ప్రార్థనకు తీసుకెళ్లాలని శత విధాన ప్రయత్నం చేశారు, కుదరలేదు ఆయనకి. నిన్న పాప చాలా ప్రయత్నం, ఆయన కుదరలేదు, నాకు కుదరలేదు. లేకపోతే అంటే ఎలా అక్కడ వైజాగ్ ఉన్నప్పుడే ఏమండి మీరు రావాలి సినిమా శుక్రవారం రాత్రి మాట్లాడాలి మాట్లాడాలి అడుగుతున్నానంటే అక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం, అక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం అన్నాను. ఎందుకు నాకు నడిపింపు రాలేదు, కానీ ఆయన మాత్రం అడగడం ఆపలేదు. నాకు నడిపింపు రాకపోయినా తెలిసి కూడా ఆయన అడుగుతూనే ఉన్నారు. సరే నేను నెక్స్ట్ టైం చూద్దాం చూద్దాం అంటున్నాను. అంటే మనుషులను కలిపే బాధ్యత ఆయనకు దేవుడు మనుషులు కలపడం అనమాట. కాబట్టి దానికోసం ఆయన పట్టుకున్నాడు. ఎంతమందిని ఇంకెక్కడెక్కడ కలుపుతారో నెట్వర్కింగ్ అనమాట. ఆయన నెట్వర్కింగ్ కెపాసిటీ దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందరికీ ఆ చనువు ఉండదే కదండి, అందరికీ ఆ చనువు ఉండదే. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక కార్యక్రమం కోసం నేను అనుకున్నాను. జగదీష్ గారికి మా చర్చి మా చర్చి మా చర్చి అంటున్నారు, అసలు ఆ చర్చి ఏంటో చూద్దాం అనుకున్నాను. ఎప్పుడు మా చర్చి మా చర్చి అంటుంటారు ఆయన, అసలు ఆ చర్చి ఎంతో చూద్దాం అనుకుని మీరు మీ చర్చిలో ఒకసారి మాట్లాడుతానండి, మీ భాషలో ఒకసారి అడగండి అన్నాను నేను. అంటే తన చర్చి మీద ఉన్న తన ప్రేమ, అదే ఎంత సార్ అంతగా ఆయన చర్చి కోసం మాట్లాడుతున్నారు, ఆ చర్చి చూస్తే అనుకున్నాను అంట, నాకు ఆశ పుట్టించింది. అలాగా ఆయన ఏం చేస్తాడు, తన కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా దేవుని కార్యాలు జరగడానికి అవకాశం కల్పిస్తుంది. ఓకే, మరి ఆయన వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు, మనందరూ వాడుకుంటారు, ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని ప్రత్యేక ఉద్దేశంతో దేవుడు పట్టుకున్నాడు. మిమ్మల్ని దేని నిమిత్తం పట్టుకున్నాడో దానిని ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం దాన్ని పట్టుకోవాలని పరిగెత్తారు. హల్లెలూయా. అది అక్కడ దేవుడు అసలు పరిస్థితి చూడు. మళ్ళీ చదువుతున్నాను, ఇదివరకే నేను గెలుచుతున్నాను, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను, నేను నేను అనుకోవడం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. ఏం చేయాలి, రన్ రన్ రన్. దేనికోసం ప్రభువు నన్ను పట్టుకున్నావో దానిని నేను పట్టుకోవడానికి పరిగెడుతున్నాను తండ్రి. నా పరుగు పందెలు నాకు సహాయించి నన్ను పరిగెత్తించు, నన్ను నన్ను అడుగు పట్టు ప్రభువా, నాకు సహాయించే నా చీరమండలకు శక్తి దయచేయి తండ్రి, నా మోకాళ్ళకు శక్తి దయచేయి ప్రభువా. సడలిన ఆ మోకాళ్ళను ఆ సడలిన చేతులను ఏంటండి కురుగిన మోకాళ్ళను బలపరచుడి. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును, అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. కస్తూరి వలె పూయును సంగీతమే పాడును, కస్తూరి వలె పూయును సంగీతమే పాడను, క్రీస్తు రాజును స్తుతుల తోడను ఇతించుకొని ఆడును, క్రీస్తు రాజును స్తుతుల తోడను ఇతించుకొని ఆడును. హల్లెలూయా 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 హల్లెలూయా. సడలిన కాళ్ళను దృఢపచుడి, సడలిన చేతులు బలపచుడి, తొట్టిల్లు కాళ్ళను దృఢపచుడి, సడలిన చేతులు బలపచుడి, తొట్టిల్లు కాళ్ళను దృఢపచుడి, భీతర చెందక యోచించుడి, తద్దర హృదయాలు వెలిగించుడి, భీతర చెందక యోచించుడి, తద్దర హృదయాలు వెలిగించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును, అరణ్యమును ఎండిన భూమియు
ఆ ప్రభుని ఆరాధించును. హల్లెలూయా. చాలా చాలా ఇష్టం. సడలిన చేతులను బలపరచండి, తొట్టిల్లు కాళ్ళను దృఢపరచండి, విత్తన చెందకు యోచించుడి తత్తర హృదయాలు వెలిగించండి. దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నీవు పరిగెత్తాలి. పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. దేని నిమిత్తం నీవు పట్టబడ్డావో దానిని పట్టుకోవడానికి నీ పరుగు పందెం కొనసాగించాలి. ఆగిపోకూడదు. నువ్వు ఎంత అలసిపోయినా సరే పరిగెత్తడానికి శక్తి సంపాదించుకోవాలి. ఓకే, అక్కడే తర్వాత 13-14 వచ్చిన ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయం. సహోదరులారా, మేము ఇదివరకే పట్టుకున్నామని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే ఎదిరిపడచ్చు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు కలుగు బహుమానం పొందమని ఉరియొద్దకే పరుగెత్తుచున్నాను. హల్లెలూయా. పరిగెడుతున్నావు అంటే గురి దగ్గరికి పరిగెడుతున్నావా, బయట పారిపోతున్నావా? రెండు పరుగులే. బయట పారిపోతున్నాడు, పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు. కానీ గురి దగ్గర పరిగెడుతున్నాడు కూడా, పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు. కానీ ఒకడు పారిపోతున్నాడు, ఒకడు పరిగెడుతున్నాడు. ఇద్దరు ఒకే స్పీడ్ లో కనబడుతున్నారు. దూరం చూసిన వాళ్ళకి ఇద్దరు రన్నింగ్ రేస్ లో ఉన్నారనుకున్నాడు. కానీ ఒకడు బైవేస్ పరిగెడుతున్నాడు అన్నమాట, ఒకడు గురి దగ్గరికి పరిగెడుతున్నాడు. కాబట్టి నీ పరుగు ఎలా ఉంది? గురి యొద్దకి ఎస్ ఒక పర్టికులర్ గురి దేవుడు పెట్టాడు, అక్కడ మార్క్ చేశాడు. దాని వైపు చూస్తూ వెళ్ళాలి, దాని వైపు చూస్తూ నువ్వు పరుగు పొందని కొనసాగించాలి. ఇంకేమన్నాడు? దానికోసం వెనక ఉన్న వాటిని మార్చి ముందున్న వాటి కొరకు వేగిరి పడచ్చు. చాలా పరిగెత్తి ఉండొచ్చు. అబ్బా, అసలు ఎంతవరకు ఎంతవరకు పరిగెత్తిని చూసుకున్నాసి మళ్ళీ ఒక పెద్ద తేపించుకొని కొలుచుకొని మళ్ళీ పరిగెత్తి, అప్పో చాలా పరిగెత్తి మళ్ళీ తేపించుకొని మళ్ళీ కొలుచుకొని, అది పరుగా కాదే అసలు. కనుక అసలు మర్చిపో, వెనక చూడద్దు. నీ ఇంతవరకు నువ్వు బోర్ అప్పు సంపాదించేసవచ్చు, బోర్ కన్నా కట్టేసి ఉండొచ్చు. నేను ఒకసారి తిరిగి అబ్బా బోర్డ్ చేసేసానుకుంటే కుదరదు, అవి మర్చిపో, అవి కాదు, ఇక అయిపోయింది దాని పని. ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏదో సాధించేసే అనుకోవద్దు, సాధించాల్సింది చాలా చాలా ఉంది. మరి ఇంకా ఇసుకలో గవ్వలు ఎరుగుతున్నామండి, ముచ్చాల బరపోసంలో సముద్రం లోతులకు వెళ్ళాలి. అలా గవ్వలు చూసి సరదా పడిపోతున్నాం. అప్ప భలే ఉంది గవ్వ, భలే డిజైన్, భలే రంగులు, భలే షేపు. దీంతో ఆ సీతాకోకు చిరు చేసుకోవచ్చు, దీంతో పాక్స్ చేసుకోవచ్చు. ఈ గవ్వలు పట్టుకునే నువ్వు సరదా పడుతున్నావు. ఆ ముచ్చాలు నువ్వు లోపలి దాడి చేయాలి, సముద్రం లోపలి దిగాలి, ఆ చిప్పులు పట్టుకోవాలి. అందులో ముచ్చాలు ఉంటాయి. ఇంకా చాలా ఉంది. కాబట్టి వెనుక వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగులు పడచ్చు క్రీస్తు దేవుని ఉన్నతమైన పిలుపును బహుమానం పొందవాలని గురి యొద్దకి పరిగెడదాం. ఇక ఒక్క మాట చదువుతో ముగిద్దాం. ఫిబ్రవరి 12 మనకి ఇందాక నుంచి ఆ మాట పలుకుతున్నాం. కళ్ళతో ఆ మాట చూద్దాం. ఆ మాట పలికి మనందరం పలికి కలిసి ఒకేసారి కలిసి చదువుదామండి. అందరూ తీయండి, చెప్తాను. నెంబర్ 1, 2, 3 స్టార్ట్ అయిన తర్వాత అందరూ చదవడం మొదలు పెడతాం. ఇప్పటి వరకు ఓపికతో పరిగెత్తుదము వరకు చదువుతాం. ఏమండి, ఒక ఎంత తీశారు కదా? నెంబర్ 1, 2, 3 స్టార్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము విడిచిపెట్టి విశ్వాసులకు కర్తయ్యు దాన్ని కొనసాగించుకోవడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఓపిక అనునాందులను ఏ విషయంలోనూ కొదువు లేని వారిలో ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగించు. మీరు అందరూ కూడా యాకోబు పత్రిక కదండి, యాకోబు పత్రిక ఒకసారి తీయండి. ఇప్పుడే జ్ఞాపకం ఆ మాట నేర్పించేలా. యాకోబు పత్రిక 1:4 మీరు సంపూర్ణులను అనూనాందులను ఏ విషయంలో కొదువులేని వాళ్ళని ఉన్నట్టు ఓ తన క్రియను కొనసాగించలేదు.
పరుగెత్తడానికి ఏం కావాలి? ఓపిక కావాలి. ఇంకొకటి అండి, నూరంతులు ఫలించిన అవకాశం ఉంది బైబిల్లో. ఇందాక మొన్న ఏదైనా జిరాక్స్ అది కాదు, 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించిన విత్తనాల కోసం ప్రభు చెప్తాడు, వారు మంచి నేలను విత్తబడిన వారే ఓపికతో ఫలించవచ్చు. అక్కడ ఓపిక అనే మాట ఉంది. ఓర్పు ఉంటే అంటండి మీరు సంపూర్ణులను అనూనాంగులు అవుతారు. అనూనాంగులు అంటే ఏంటి చెప్పండి? వికలాంగులు కాని వారు. వికలాంగులు కాని వారు అనూనాంగులు అంటే అన్ని అంగములు పక్కాగా పర్ఫెక్ట్ గా ఉండేవారు, సంపూర్ణమైన ఆరోగ్యవంతులు ఉండేవారు అనూనాంగులు. కాబట్టి మీరు అనూనాంగులు కాదు, సంపూర్ణులుగా ఉండేటట్టుగా ఓర్పు తన క్రియను కొనసాగింపునేటంటే ఓర్పుతో పరిగెత్తండి. కానీ కీడు చేయడానికి పరిగెత్తద్దు. సామెతలు 1:16లో ఉంది, కీడు చేయడానికి వారి పాదాలు పరిగెడుతున్నాయి. మనం కీడు చేయడానికి పరిగెత్తద్దు, కానీ మన బహుమానం పొందడానికి మనం పరిగెత్తాలి. అది ఏదవలసినంత లోతైన చివరి వరకు, ఆఖరి ఊపిరి విడిచిపోయే వరకు పరిగెడదాం, పరిగెడదాం, పరిగెడదాం. పౌలు అంటాడు, అమ్మయ్యా నా విశ్వాసాన్ని, నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసం నా కోసం నీతి కిరీటం చేయండి. నా కోసమే కాదు, అందరి కోసం. హల్లెలూయా. ఆ మాట మనం చెప్పగలిగే శక్తి దేవుడు చెప్తాడు. పరుగు పెడదాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అనుమతించండి, దయచేసి మనం ప్రార్థన ప్రార్థన చేద్దాం. పిల్లరా, ఇంతవరకు మనతో మాట్లాడిన వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుకు మనకి మనమే అప్పగించుకుంటూ ప్రభుత్వం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రయత్నము, అభ్యాసము, సాధకము, పరిగెత్తుట అన్న దాని గురించి మాట్లాడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులంతండి, మా గొప్ప దేవురాని స్తోత్రం, మీ ప్రియ దాసుల ద్వారా మీరు అందించిన నీ గొప్ప వాక్యం కట్టవలనా ఇప్పుడు మీకు దీవమైన వర్తమానంతో కూడా అలా మీ దాసు అభిషేకించి మాట్లాడుకోవడం మనాలు చెల్లిస్తూ ఏ శుద్ధిమైన వేడుకొచ్చినాం తండ్రి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచి వాక్యం విన్నాము.